ఎల్లారెడ్డి మున్సిపల్ టౌన్ లో మున్సిపల్ అనుమతులు లేకుండానే కొందరు రాజకీయ నాయకుల అండదండలతో అక్రమంగా నిర్మాణం చేసుకుంటున్నారు. కానీ కొన్ని శాఖలలో కొందరికి కరోనా రావడంతో ఏమీ చేయలేక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ట్యాక్సుల ద్వారా ఎల్లారెడ్డి టౌన్ లో అభివృద్ధి జరుగుతోంది అని కొందరు భావించి ముందస్తు ట్యాక్స్ చెల్లింపు చేస్తుంటే, కొందరు మాత్రం మున్సిపల్ ట్యాక్స్ ఎక్కొట్టడంలో ముఖ్య పాత్రగా మారుతున్న వీరిపై అడపాదడపా నోటీసులు ఇచ్చి ఆఫీసర్లు చేయి దులుపుకుంటున్నారు. ఎల్లారెడ్డి మెదక్ ప్రధాన రహదారిపై అనుమతి లేకుండా 453 సర్వే నంబర్లో కొందరు నిర్మాణాలు చేస్తున్న విషయంలో మున్సిపల్ ఆఫీసర్లు 15 రోజుల క్రితం నిర్మాణం ఆపేశారు. కానీ మళ్లీ కొందరు కూలీలతో నిర్మాణం సాగించిన విషయం మున్సిపల్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చిన వెంటనే నిర్మాణ స్థలం వద్దకు వెళ్లి పనులను ఆపి అక్కడి నుండి వారు వెళ్లగానే మళ్లీ పనులు ప్రారంభించారు. ఇటు విషయంపై మున్సిపల్ కమిషనర్ జీవన్ వివరణ కోరగా, డిపిఓ వారానికి 2 రోజులు మాత్రమే రావడం జరుగుతుందని, అందువల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అక్కడ మున్సిపల్ సిబ్బంది పనులు జరగకుండా చూడటం కోసం పంపినట్లు తెలిపారు. అక్రమ నిర్మాణంపై ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక పంపుతామని అన్నారు. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని ఫిర్యాదుదారులు ఆరోపించారు. నిరుపేద ప్రజలు రేకుల షెడ్ నిర్మాణానికి 100 రకాల పేపర్లు అడిగే సార్లు ఉన్నోడికి మాత్రం స్థలం కొడుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి వారిపై ఏ రోజు చర్యలు తీసుకుంటున్నారో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రోజు వరకు అనుమతులు లేకుండా కొనసాగుతున్న పనులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. టీపీఓ గారు మనకు పూర్తి స్థాయిలో లేనందు వలన వారానికి 2 రోజులు మాత్రమే శుక్రవారం శనివారం కామారెడ్డి నుంచి మనకు డిక్టేషన్ ఉన్నందు వలన నిర్మాణాలు కొన్ని మున్సిపల్ పరిధిలో కొన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అటువంటి అక్రమ నిర్మాణాలు నిపుణ చేస్తున్నాము. ఇక ముందు ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేసినా ఎన్ఫోర్స్మెంట్ టీమ్ కు ప్రతిపాదనలు పంపి అంటే అక్రమ నిర్మాణాలు కూల్చివేయబడతాయని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఎవరైనా సరే మున్సిపల్ పరిధిలో నిర్మాణాలు చేయాలనుకున్న వారు తప్పనిసరిగా మున్సిపల్ పిఎస్బి పాస్ ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారికి మున్సిపల్ నుండి పర్మిషన్ ఇచ్చుటకు మేము మున్సిపల్ సిద్ధంగా జరిగింది. అంటే వాళ్ళు ఆల్రెడీ అప్లై చేశామని వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజు కూడా మేము మా సిబ్బందిని వేరే ఉన్నటువంటి జవాన్ని పంపించడం జరిగింది. అక్కడికి వారు వరకు కూడా ఆపడం జరిగింది. ఈ రోజు కూడా ప్రజెంట్ వారు ఏదున్నా కానీ